Yeah, please go ahead, Vijay. Sir, namaskaram, sir. YSR Netanu Nestam Kinda, sir. 2021-22 ki sambandhi 11374 mandi beneficiaries, sir. Total ka 27.304 is our identify cheyadam jarigindi, sir. Ee roju summer tho interact avadaniki, sir. Chinna Venkateshwaru garu, sir. From CKDNA Mandal and Bodu Krishnapuram nunchi tamatho interact avadaniki ready unnam, sir. నమస్తే అన్న, కూర్చొని మాట్లాడాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. సార్, నా పేరు మడకా చిన్న వెంకటేష్. మాది వైఎస్ఆర్ జిల్లా శీకేదిన్నె మండలం రోడ్డు కృష్ణాపురం గ్రామం. నేను గత 30 సంవత్సరాల నుంచి చేనేత మగ్గం వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాను. నాకు భార్య, నా కుమారుడు, ఒక కుమార్తె. మాకు గత ప్రభుత్వంలో ఎలాంటి సహాయమూ అందలేదు. కడు పేదరికంలో నలిగిపోయాము. అప్పుల బాధ అప్పులు పుట్టక ఒక పూట తిని ఒక పూట తినక ఎన్నో అస్తులు పస్తులు ఉన్నాము. కానీ మీరు 2018లో పాదయాత్రలో మా యొక్క చేనేత కార్మికుల చితిగతులు తెలుసుకొని మా యొక్క బాధలు చూసి స్వయంగా మీరు మాకు మీకు అప్పుల ఊబిలో నుంచి నేను గడ్డన వేస్తాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేను వస్తున్నాను అని మాకు ధైర్యం ఇచ్చారు. మేము ఈ ఒత్తిడిపై మళ్ళీ మాకు ఆశలు చిగురించేశారు. కానీ 2019లో మీరు ఘన విజయం సాధించి మీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే మీరు వైఎస్ఆర్ నేతన్న నేస్తం అనే పథకం ఆమె ప్రవేశపెట్టి మా యొక్క మగ్గాలని మా యొక్క అకౌంట్లలో మీరు 24 జమ చేయడం జరిగింది సార్. అలాగే రెండవ తూరి కూడా జమ చేశారు. ఇప్పుడు మూడవ తూరి కూడా మీరు జమ చేస్తున్నారు. అందులోకి మీకు నా నమస్కారములు సార్. మేము ఈ యొక్క మేము మీ తండ్రి గారు మాకు చేనేత కార్మికులు ముద్దాప్యంలో బతకలేరు, వీళ్లకు కంటిచూపు కరువైంది అని చెప్పి మీ తండ్రి గారు మా యొక్క చేనేత కుటుంబాలకు 50 సంవత్సరాలకి చేనేత పింఛన్ మంజూరు చేశారు సార్. ఆ మహానుభావుడు చేసిన మంచి పనికి నేను హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటున్నాను సార్. అంతేకాదు సార్, మీ తండ్రి గారు మాకు విద్యను దానం చేశారు. ఆ విద్యలో మా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, పేదరికంతో మగ్గిపోతున్న వాళ్ళు, అట్టడుగు వర్గాల వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగానైతేనేమి, విద్యా పరంగానైతేనేమి వీళ్ళను ముందుకు నడిపించాలనే స్వభావంతో ఆ మహానుభావుడు ఫీజు రియంబర్స్ అనే పథకం గుండా మా పిల్లలను చదివించాడు సార్. అందులో నా కుమారుడు కూడా ఉన్నాడు. నా కుమారుడు ఈ దినం ఇంజనీరింగ్ చదివి బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు సార్. అంతేకాదు సార్, మీ తండ్రి గారు స్థాపించిన యోగియమన యూనివర్సిటీలో నా కుమార్తె పీజీ చేసింది సార్. ఇప్పటికీ ఆమె ఉద్యోగం రాలేదు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు సార్. మీలాంటి వారు దయ ఉంటే మా అమ్మాయికి ఏదైనా ఒక ఉద్యోగం వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అంతేకాదు సార్, మీ తండ్రి గారు వైద్యాన్ని దానం చేశారు సార్. బడుగు బలహీన వర్గాల వాళ్ళు, సామాజిక పేదలు ఏ పెద్ద జబ్బులు వస్తే హాస్పిటల్లో చూపించుకోలేరు అని మీ తండ్రి గారు ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టారు సార్. ఆ పథకంలో మాలాంటి వాళ్ళు మంచి మంచి కార్పొరేట్ హాస్పిటల్లో పోయి వైద్యం చేయించుకుంటున్నారు సార్. అంతేకాదు సార్, గత కరోనాలో మా కుటుంబంలో 3 కరోనా పాజిటివ్ వచ్చింది సార్. వెంటనే మీరు పెట్టిన వాలంటీర్లు, ఆశా వర్కర్లు మా దగ్గరికి వచ్చి 108 వాహనాన్ని పిలిపించి మీ తండ్రి గారు కట్టించిన రిమ్స్ హాస్పిటల్లో మమ్మల్ని చేర్పించి ఆధునిక వైద్యం అందించి మాకు 4 రోజులకే మేము రికవరీ అయినాం సార్. కరోనా గుండా తిరిగి డాక్టర్లు వచ్చి మీరు పూర్తిగా రికవరీ అయినారు, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి మాకు మంచికి 2000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఇంటికి పోయి మంచి పోషకాహారం మీరు తీసుకోండి అని మాకు పంపించారు సార్. అందులకు సంతోషంగా ఉంది సార్. సార్, ఇంకోటి సార్, మీ తండ్రి గారు ఒకటి ఇంకోటి సార్, మీ తండ్రి గారు ఈ యొక్క కడప జిల్లా మాకు మీరు వేసిన డబ్బుతో నేను మగ్గాన్ని ఆధునీకరించుకొని పట్టు వార్పు, పట్టుదారము, జెర్రీ ఇలాంటివి తెచ్చుకొని సొంతంగా నేను పోల్టీ కలిగిన వస్త్రాలను తయారు చేసి నేను మార్కెట్లో గిట్టుబాటు ధరకు అమ్ముకొని గతం కంటే ఇప్పుడు 2 ఆదాయంతో నేను
తీసుకుంటున్నాను సార్. అందులో నాకు సంతోషంగా ఉంది సార్. అంతేకాదు సార్, మీరు చేయూత కింద నా భార్యకు 18,750 రూపాయలు డబ్బులు బ్యాంకులో వేశారు సార్. ఆ డబ్బును కూడా నేను చేనేత కిందనే నా మగ్గం మీదనే ఉపయోగించుకుంటున్నాను సార్. అంతేకాదు సార్, మీరు డాక్రా పథకం కింద నా భార్యకు పావలా వడ్డీకి రుణం ఇచ్చారు సార్. ఆ డబ్బును కూడా నేను చేనేత మగ్గం మీదనే ఉపయోగించుకుంటున్నాను సార్. అంతేకాదు సార్, ప్రతి నెల వాలంటీర్లు వచ్చి 1వ తేదీ 5 గంటలకే తలుపు తట్టి మాకు పింఛన్ అందజేస్తున్నారు సార్. అంతేకాదు సార్, ప్రతి నెల ఇంటికాడికొచ్చి ఇజిల వేసి మాకు రేషన్ నిత్యావసర సరుకులు సప్లై చేస్తున్నారు సార్. ఈ పనికి మాకు సంతోషంగా ఉంది సార్. అంతకుముందు మాకు టైం అంతా వేస్ట్ అయిపోతున్నాయి సార్. దాదాపు పింఛన్ తీసుకోవాలనే 2-3 గంటలు పడుతున్నాయి, రేషన్ కాడికి పోయాలనే పడుతున్నాయి 2-3 గంటలు. అలాంటి టైం కూడా మాకు ఆదా అయింది సార్. అంతేకాదు సార్, మాకు మేము పొరుగు రాష్ట్రాలకు పోయినప్పుడు తెలుగు మాట్లాడుతుంటే కొంతమంది తెలుగు వాళ్ళు పరిచయం అయినారు సార్. మీది ఏ జిల్లా ఏ రాష్ట్రము అని అడిగినారు సార్. అప్పుడు మాది ఏపీ ఆంధ్రప్రదేశ్ అన్నాం సార్. మీది ఏ జిల్లా అని అడిగినారు సార్. మాది వైఎస్ఆర్ జిల్లా అన్నాం సార్. అంటానే వాళ్ళు సంతోషంతో నన్ను ఆలింగనం చేసుకుని అటువంటి తండ్రి కొడుకులు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నారు, భారతదేశంలోనే గర్వించదగ్గ పరిపాలన ఇస్తున్నారు, అటువంటి జిల్లాలో పుట్టినందుకు మాకు ఎంతో గర్వంగా ఉంది అని నన్ను ఆలింగనం చేసుకుని నాకు ఎంతో మర్యాద చేశారు సార్. అప్పుడు నేను కూడా అనుకునే సార్, ఇటువంటి వైఎస్ఆర్ జిల్లాల గుట్టి నా జిల్లా వాసులు తండ్రి కుమారులు ముఖ్యమంత్రులుగా పరిపాలన చేసి బడుగు పేదరికంలో ఉన్న బలహీన వర్గాల వారికి ఎంతో చేయుదగా ఆదరించి వాళ్ళు కాపాడుతున్నారని నేను ఎంతో గర్వంగా ఉన్నాను సార్. అంతేకాదు సార్, ఒకప్పుడు ఒక కవి అన్నాడు, ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఎదురు చూసి మోసపోకుమా అన్నారు. కానీ మీరు వచ్చారు, ఆ కవి రాతను తుడిపేసి మళ్లీ రాశారు. మాలాంటి బడుగు బలహీన వర్గాలు చేనేత కార్మికులను ఊబిలో ఉండి గడ్డన నిలబెట్టారు సార్. గౌరవంగా మేము బతున్నాం సార్. అంతేకాదు సార్, మీ తండ్రి గారి అయామంలో నాకు సొంతింటి కళ నిలబెట్టినారు సార్. ఆ ఇంట్లో నేను నా భార్య మేము సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తున్నారు సార్. ఎన్ని చేసి మీకు నేను జన్మజన్మలు రుణపడి ఉంటాను సార్. సార్, ఈ యొక్క కడప జిల్లాలో పుట్టినందుకు నేను గర్వించుకుంటూ మీరు మాకు ఎల్లవేళలా ముఖ్యమంత్రిగా ఉండి మా యొక్క పేదల పరిస్థితులు అర్థం చేసుకుని మాకు సహాయం చేస్తున్నారు, అందుకు నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. సార్, ఈ అవకాశం ఇచ్చిన మీకు, ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మా యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే రవీంద్రనారెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు సార్. నాకు సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ విజయ్ మామ. బాగుంటారు కదా మామ, రవి మామ ఇక్కడే ఉన్నట్టు బాగున్నారు కదా మామ.